అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఇవాళ ప్రతిఘటన ఆడియో ఫంక్షన్ ఇక్కడ మేము చేద్దాం అనుకున్నాం. ఈ మధ్య మీ దగ్గర సాంగ్లో కొంత భాగం అక్కడ షూటింగ్ చేసాం. మీ కోఆపరేషన్ అప్పుడు పిల్లలంతా చాలామంది పని చేశారు దాంట్లో. అయితే అనుకోకుండా మా సినిమా దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు గారు పరంపదించారు, అందుకని అది క్యాన్సిల్ చేసాం. కానీ నాగేశ్వరరావు గారు చెప్తూ ఉండేవారు, నా అభిమానులు కానీ లేకపోతే మన శ్రేయోభిలాషులు ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు అని. అందుకని మీకు మీరంతా చార్మీ వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదని చెప్పి మేము మాత్రం వచ్చాము. మా ఆడియో చేయం కానీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదని మీరు మాకు చేసిన సహాయానికి తిరుగ్గా ఇచ్చేద్దాం అనుకున్నాం. బేసిక్గా ఈ సినిమా ఆడవాళ్ళ ఎంపవర్మెంట్ని గురించి ఉంది, వాళ్ళ కరేజ్ని గురించి. మీరు ఇప్పుడే కాలేజ్ది చూపించారు, ఆడది అబల లేకపోతే మనకి ఎప్పుడూ సపోర్ట్ కావాలి లేకపోతే ఎవరో ఉండాలి అనుకోవటం కంటే మనకు మనం చేసుకోవటమే అవసరం అనేది మా సినిమా చెప్పింది. ప్రతిఘటన ప్రతిదానికి మనమే తిరగబడాలి. ఎవరు వచ్చేదో చేస్తారు అనుకోవటం, చట్టాలు వస్తాయి అనుకోవటం కాదు, మనం చేసుకోవాలని చెప్పటమే మా సినిమా ఉద్దేశం. అందుకని మీ మధ్య చేసుకుందాం అనుకున్నాం ఆడియో. మనకు చేసుకోలేకపోయినా మీ మధ్య ఉన్నందుకు సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీ చూసి, మీ లవ్ చూసి ఇంకా ఐఎమ్ స్పీచ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ లవ్ ఫ్రమ్ ఉమెన్ టు అనదర్ ఉమెన్.